విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేటలో రెవెన్యూకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం తారాస్థాయికి చేరింది. గ్రామానికి చెందిన గిరిజన మహిళ కొర్లాబు సూర్యమణి దుకాణం రెవెన్యూ వారు అడిగిన లంచం ఇవ్వలేదని కూల్చేశారు అనే విషయం తెలిసిందే. మహిళ గత కొన్ని రోజుల నుంచి న్యాయం కోసం చేస్తున్న నిరాహార దీక్ష 5వ రోజుకు చేరింది. గిరిజన మహిళకి న్యాయం జరిగేందుకు అఖిలపక్ష నాయకులు, గిరిజన సంఘాలు, స్థానిక ప్రజలు దీక్షలో పాల్గొని మద్దతిస్తున్నారు. నేడు దీక్ష శిబిరం వద్ద ఏపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో ఒక గిరిజన మహిళ 10 రోజుల నుంచి నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని పోరాటం చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన నేటి వరకు అధికారులు నాయకులు గాని స్పందించకపోవడం వెనుక తప్పు చేసిన అధికారులను తప్పించేందుకు ప్రయత్నాలా అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయని ఆమె అన్నారు. ఒక నిరుపేదరాలు కొర్లాబు సూర్యమణి బ్రతుకు తెరువుకై నిర్మించిన దుకాణం రెవెన్యూ వారు లంచం ఇవ్వలేదని కూల్చేయడం అన్యాయమని, పలువురికి తెలిసిన అధికారులు నాయకులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని, మహిళకు స్థానికంగా న్యాయం జరగకపోతే పోరాటం ఉధృతమవుతుందని, న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, అంతవరకు వెళ్లకుండా గిరిజన మహిళకి జరిగిన అన్యాయం పై సానుభూతితో సమస్యపై దృష్టి సారించి న్యాయం చేయాలని అధికారులు మరియు నాయకులను కోరడమైంది. ఈ రోజు ఉత్తరపేట మండలంలోని జిల్లాపు సూర్యకుమారి గారి గారితో పాటు వాళ్ళ భర్త అయిన గోపాల్ గారి ఎల్టీసీ ఇచ్చి ఉన్న ఇల్లుని నిర్మించుకొని ఉన్న రేకుల షెడ్డు ఆ షాపుని దౌర్జన్యంగా ఎఫ్ఆర్ఓ ఆఫీస్ నుండి తహసీల్దార్ గారు అలాగే ఈఆర్ఓ గారు ఎటువంటి నోటీసులు కూడా జారీ చేయకుండా, బాధితులకు ఎటువంటిది కూడా తెలియజేయకుండా వాళ్ళు వచ్చి ఆ షాప్ని పూజ చేయడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ప్రభుత్వ అధికారులు దీని మీద వెంటనే స్పందించాలని రెవెన్యూ శాఖ అధికారి అయినటువంటి మన ఆర్టీఓ మేడం గారు వీరి బాధితురాలకి పూర్తిగా న్యాయం జరిగే వరకు ఆ మేడం గారు బాధ్యతలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని ఈవేళ మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబంలో పోషణ ఏ విధంగా జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈవేళకి నేటికి 15 రోజులు గడిచి వచ్చిన ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా స్పందించట్లేదని చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ కుటుంబస్తులు, కుటుంబం అంతా రోడ్డున పడిపోయామనేసి అంటున్నారు. మాకు జీవన ఉపాధి ఏ విధంగా కలుగుతుందనేసి తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించాలా, వాళ్ళకి నోటీసు జారీ చేయలేదు, ఎల్పీసీ ఇచ్చి ఉన్నారు. సో సుమారుగా 3 సంవత్సరాలు అయ్యింది ఎల్పీసీ ఇచ్చి, అది ప్రభుత్వ అధికారులే ఇచ్చారు. అదేమి దొంగ సర్టిఫికెట్ కాదు, వాళ్ళు ఎక్కడి నుండి దోచుకొని వచ్చింది కాదు. ఇది గిరిజనుల ఒక హక్కు, గిరిజనులకు ఉన్న హక్కు. ఇళ్ళు నిర్మించుకోవచ్చు, షాపు నిర్మించుకొని వాళ్ళు షాపుని పునరుద్ధరించుకునే విధంగా బాధ్యత ఉంది. 1/70 యాక్ట్ని పక్క ద్వారా పట్టిస్తున్నారు. 5th షెడ్యూల్ ఏరియాని కూడా పక్క ద్వారా పట్టించే విధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడాను అది పక్క ద్వారా పట్టించకుండా అది యథావిధిగా కొనసాగించి 1/70 యాక్ట్ని ముందుకు నడిపించే బాధ్యత ప్రభుత్వ అధికారులేదే. అది తూతుమంత్రంగా నడుస్తుంది, సక్రమంగా నడిపిస్తే గిరిజనులకు ఇలాంటి ఇబ్బందులు అనేది ఉండదు. గిరిజనులు నేతల పక్షన ఉండాలా, గిరిజనుల పక్షన రక్షణ.